నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పలు సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ కార్యాలయం లోపల విద్యార్థులు బైఠాయించి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల మాదిరిగానే విఎస్యులో కూడా అన్ని వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పరిపాలన చేసే అధికారులు అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు అందరూ తరగతి గదిలో నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు. తమ హక్కుల కోసం తాము పోరాడుతుంటే తమపై దాడులు చేస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ పెద్దలు తమకు న్యాయం జరిగేలా చూడాలని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని విద్యార్థులు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద బిడ్డ కూడా ఉన్నత చదువులు చదవాలి, పేదరికంతో ఏ విద్యార్థి కూడా బాధపడకూడదు, ఏ విద్యార్థి కూడా అర్ధాంతరంలో చదువులు ఆగిపోకూడదని చెప్పి ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ గత 10 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాకు విక్రమసింహపురి యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఆయన మహానుభావుడు చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈరోజు యూనివర్సిటీని పట్టించుకున్న పాపాన పోలేదు. అదే 2009లో 2008లో వచ్చిన యూనివర్సిటీలో మిగతా యూనివర్సిటీలు అభివృద్ధిలో ఈరోజు దూసుకుపోతుంటే, కానీ 10 సంవత్సరాలు వచ్చినటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మేమందరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా యూనివర్సిటీ కూడా బాగుపడుతుందని చెప్పి మేమెంతో ఆశించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుని యూనివర్సిటీ కొన్ని కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే, కానీ మా దరిద్రం విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు చేసుకున్న పాపమేమో కానీ ఈ గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి వైస్ ఛాన్సలర్, గత ప్రభుత్వంలో నియమించినటువంటి రిజిస్ట్రార్ కానీ వీళ్ళు మాత్రం మిగతా 13 జిల్లాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు అందరూ కూడా 13 యూనివర్సిటీలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే వీళ్ళు మాత్రం ఒకే అజెండా పెట్టుకున్నారు. ఆ అజెండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలి, ఇదే లక్ష్యంగా పెట్టుకుని యూనివర్సిటీని సర్వనాశనం చేస్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి ఒక విద్యార్థి ఎగ్జామినేషన్ సెక్షన్కి వెళ్లి ఫీజు కట్టించుకోండి బాబు అంటే, నువ్వు ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తివి, నీకేంద్రా ఫీజు కట్టించుకునేదని చెప్పి ఆ విద్యార్థిని కొట్టడం జరిగింది. ఆ విద్యార్థి వెంకటాచలం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెడితే పోలీసులు మాత్రం విచారించారు, కానీ అతని మీద చర్యలు తీసుకున్న పాపాన ఇప్పటికీ పోలేదు. ఇవన్నీ మేము అడిగిన దానికి వాళ్ళు హాస్టల్ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ అర్ధరాత్రి వెళ్లి హాస్టల్లో వెళ్లి మీరు గాని ఈ కార్యక్రమాలు ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు యూనివర్సిటీకి దెబ్బతీసే కార్యక్రమాలు మీరు కానీ చేస్తే మీ మీద కేసులు పెడతాం, అవసరమైతే మీకు మార్క్స్ తగ్గిస్తామని చెప్పి ఈరోజు అర్ధరాత్రి యూనివర్సిటీలో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసిన పాపాన ఈరోజు రిజిస్ట్రార్ వీసీ ఉన్నారంటే